రీసెంట్గా మింట్ అనే ఒక వెబ్సైటు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చిందనమాట ఈ రిపోర్ట్ ప్రకారం ఓడా ఎలక్ట్రిక్ కస్టమర్లు నెలకి సుమారుగా వచ్చే కంప్లైంట్స్ ఎంత అంటే సర్వీస్ సంబంధించిన రిలేటెడ్ కంప్లైంట్స్ వచ్చి ఎనభై వేలకు పైగా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయంట మరి ఏంటి ఈ రిపోర్టు నెక్స్ట్ ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ సమస్యల మీద ఎటువంటి పరిష్కారం కోసం ప్లాన్ వేస్తుంది పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజైతన్ యా మండేలో మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆడో తెలుగు రీసెంట్గా మింట్ అనే ఒక వెబ్సైట్ ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఓల ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఓవరాల్గా ఆరు లక్షల ఎనభై వేలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే అమ్మడం జరిగింది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మిన తర్వాత ప్రజెంట్ ఓల ఎలక్ట్రిక్ వస్తున్న సర్వీస్ ఎంక్వైరీ సమస్యలు చూసుకున్నట్లయితే ఒక నెలకి సుమారుగా ఎనభై వేలకు పైగా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి అనమాట సర్వీస్ రిలేటెడ్ అది స్పేర్ పార్ట్స్ గురించి అవ్వచ్చు లేకపోతే బండి రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు లేదంటే బ్యాటరీ ప్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు ఎయిటీ థౌజండ్ అయితే ఉంటుందని చెప్తున్నారు మంత్లీ బట్ కొన్ని కొన్నిసార్లు పీక్ టైంలో బాగా ఎక్కువ పీక్ టైంలో ఏమవుతుందంటే రోజుకి ఆరు వేల నుంచి ఏడు వేల వరకు కూడా ఆ సర్వీస్ రిలేటెడ్ కంప్లైంట్స్ అనేవి నమోదవుతున్నాయని చెప్పి రిపోర్ట్ చెప్తుంది సో ఈ సర్వీస్ సమస్యలు పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్స్కి ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది ఎక్కువ టైం క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం వస్తుంది సర్వీస్ సంబంధించిన ఇబ్బందులు పెరుగుతున్నాయి అంటే ఈ సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ పెరిగిపోవడం వల్ల అని చెప్పి అయితే ఈ రిపోర్ట్ చెప్తుంది పాటుగా ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ సర్వీస్ సమస్యల వద్ద వారి యొక్క సేల్ కూడా తగ్గుతూ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్ట్ మంత్లో లో అయితే ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క వరస్ట్ సేల్స్ అనేది నమోదు చేస్తుంది చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది తదుగా ముప్పై నాలుగు పర్సంటేజ్ వీరి యొక్క సేల్ అనేది డ్రాప్ అవడం జరిగింది అరౌండ్ ఇరవై ఏడు వేల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మాత్రమే అమ్మగలిగింది దీనికి కూడా కారణం వీళ్ళ యొక్క సర్వీస్ సమస్యలు అని చెప్పి రిపోర్ట్ అయితే చెప్తుంది బట్ వీళ్ళ కాంపిటేటర్స్ చూసుకున్నట్లయితే బజాజ్ కానీ టీవీఎస్ వంటి కంపెనీస్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే వీళ్ళ యొక్క సేల్స్ అయితే మెయింటైన్ చేసుకుంటూ రాగలుగుతుంది బట్ ఓలా కంపెనీ వాళ్ళ మీద ఈ సర్వీస్ సంబంధించిన ఇష్యూస్ ప్రభావం అయితే పడుతుందని చెప్పి చెప్తున్నారు ప్రస్తుతానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి భారతదేశ వ్యాప్తంగా నాలుగు వందల ముప్పై పైగా సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయండి ఈవెన్ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్స్ ఎవరైతే ఓలా కేర్ ప్లస్ ప్లాన్లు తీసుకున్నా కూడా వాళ్ళ వెయిటింగ్ టైం కొన్ని కొన్ని సార్లు వారాలు నెలల టైం కూడా పడుతుందని చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది ఇక దాంతోపాటు ఈ రిపోర్ట్లో ఎవరైతే ఓల్ ఎలక్ట్రిక్ స్కూటర్ను యూజ్ చేస్తున్నారో వాళ్ళు కొంత కొన్ని వివిధ నగరాల్లో నాగపూర్ నగరంలో కానీ ఢిల్లీ వంటి నగరాల్లో ఉన్నారో వాళ్ళ యొక్క స్పెసిఫిక్ అక్కడ వాళ్ళు చూసిన సందర్భాలను కూడా చెప్తున్నారంటే ఉదాహరణకు నాగపూర్లో ఒక కస్టమర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వెయ్యికి పైగా స్కూటర్లు అనేవి సర్వీస్ లేకుండా అక్కడ పడి ఉండడం ఆ సర్వీస్ సెంటర్ దగ్గర ఉండడం అనేది చూడడం జరిగింది కొంతమంది కస్టమర్లకి అయితే సైడ్ స్టాండ్ సరిగా సరిగ్గా పనిచేయకపోవడం దాన్ని సర్వీస్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టడం అనేది జరుగుతుందని చెప్తున్నారు దీని వెనకాల మేజర్ కారణం ఏంటంటే అండర్ పవర్ అయిపోతున్నారు స్టాఫ్ అనేవాళ్ళు కావాల్సిన మొత్తంలో స్టాఫ్ అవైలబుల్ గా ఉండట్లేదు కొన్ని కొన్ని నగరాల్లో అయితే సర్వీస్ సెంటర్లు మూసేస్తున్నారు దానివల్ల మరింత సర్వీస్ సమస్యలు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపుగా ఒక పది మంది అవసరమయ్యే స్టాఫ్ ప్లేస్లో నలుగురు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు అందువల్లే వీళ్ళ మీద ఒత్తిడి పెరిగిపోవడం సరైన టైంకి సర్వీస్ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేయలేకపోతున్నారని చెప్తున్నారు ఒకవేళ మీరు కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ అయితే కనుక మీకు ఇటువంటి ఏమైనా సర్వీస్ సమస్యలు ఎదురవుతుంటే కనుక కామెంట్ రూపంలో మీ సర్వీస్ ఇలా నాకు ఏమైనా ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏదైనా ఉంటే అది కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా పెరిగిపోతున్న సమస్యల్ని పరిష్కరించడం కోసం ఒక కొత్త సర్వీస్ టీం ని ఏర్పాటు చేస్తున్నాం అనేది చెప్పడం జరుగుతుంది మంచి విషయం ఏంటంటే సరే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త సర్వీస్ టీం ని అయితే ఏర్పాటు చేస్తున్నారు బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నిజంగా వీళ్ళు వేసిన సర్వీస్ టీము ఇమీడియట్ గా రెస్పాన్స్ తీసుకుంటున్నారు బట్ లేకపోతే తాత్కాలికంగా ఓకే మేము ప్రకటించామంటే కస్టమర్స్లో ఒక పాజిటివ్ సైన్ వెళ్తుంది లేకపోతే వాళ్ళ పాజిటివ్గా సేల్స్ ఇంపాక్ట్ అవ్వేలాగా చేస్తున్నారనేది మనం ఇప్పుడే చెప్పలేం ఈ రోజుకి ఈరోజు ఇటువంటి తీసుకొచ్చేస్తుందని చెప్పి బట్ దాని యొక్క రిజల్ట్ అనేది నిజంగా కస్టమర్ యొక్క సర్వీస్ సమస్యలు తగ్గితేనే మనకు అది వాళ్ళు తీసుకున్న చర్యలు నిజమా కాదని తెలుస్తాయి కొన్ని కొన్నిసార్లు అది కూడా జరగచ్చు అంటే వీళ్ళు చెప్తారు మేము సర్వీస్ టీము కొత్త దేశం అని చెప్పి బట్ నిజానికి రియల్ టైమ్ గ్రౌండ్ టైమ్ రియాలిటీ చూసుకున్నట్లయితే ఆ సర్వీస్ సమస్యలు అలాగే ఉన్నాయనుకోండి వీళ్ళు వేసిన టీము అలాగా ఉంటది ఆ సర్వీస్ సమస్యలు అలాగే పెరుగుతున్నాయి అంటే బట్ ఉపయోగం అండి అది నిజంగా కంపెనీ వాళ్ళు కొత్త సర్వీస్ టీమ్ ని వేశారా టెక్నికల్ స్టాఫ్ ని పెంచారా అనేది మనకు రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది బట్ ఏదేమైనట్టు నిజంగా ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇలా సర్వీస్ సమస్యల కోసం టీంని వేస్తే అది అవసరం వీళ్ళేదో కొత్తగా వీళ్ళేదో కస్టమర్లకు సేవ చేస్తున్నట్టు కాదు బట్ కనీసం అది మినిమం రిక్వైర్మెంట్ ఇది వాస్తవానికి ఎన్నో నెలల నుంచి చేయాల్సిన విషయం బట్ ఇప్పటికైనా చేస్తే మంచిది అనమాట ఇది ఓడా ఎలక్ట్రిక్ కంపెనీ లేటెస్ట్ రిపోర్ట్ అనమాట సర్వీస్ గురించి వీళ్ళు చర్యలు తీసుకోబోతున్నారని చెప్తున్న రిపోర్ట్ మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పోయించినట్టు మీరు మాత షేర్ స్క్రీన్ స్క్రీన్పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న నేను ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఏంవేస్ ఆడు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెన్ కోస ఈవీ కొరడ ఛానల్ రివ్యూస్ ఈవీ కొరడ రివ్యూస్ ఛానల్ ఏ కనుకో ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జర్ ట్రై ది ఫ్యూచర్